రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం రామగుండం తహసీల్దార్ కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఐ రాష్ట సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్, నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజులు మాట్లాడుతూ రాష్టం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళారుల చేతిలోకి వెళ్లి నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతుందని, స్థానిక ఎమ్మెల్యేలకే ప్రభుత్వం అవకాశం కల్పించడం సరైన విధానం కాదని, కలెక్టర్ల ద్వారా గ్రామ స్థాయి డివిజన్ స్థాయిలలో ప్రభుత్వ అధికారులతో నిజమైన లబ్దిదారులకు ఎంపిక చేసి వారికి దళిత బంధు అందేలా చేయాలని అన్నారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న పింఛన్లు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణ దశలోనే ఆగిపోవడం వలన ఇల్లు లేని అనేక మంది పేద కుటుంబాల వారు ఇబ్బందులు పడుతున్నారని, రామగుండం మండల పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే నిర్మించి పేద కుటుంబాలకు ఇవ్వాలన్నారు. రాజీవ్ రహదారికి ఇరుపక్కల సర్వీస్ రోడ్లు నిర్మించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలన్నారు. రామగుండంలో తహసీల్దార్ కార్యాలయం ఉండడం వల్ల గోదావరి ఖని ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలంటే దాదాపు 9 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని, దానివల్ల పేదలు ధృవీకరణ పత్ర కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి తక్షణమే అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని గోదావరి ఖనిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 5వ డివిజన్ మల్కాపూర్లో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మంత్రి హరీష్ రావు 2017లో శంకుస్థాపన చేశారని, తక్షణమే మినీ ట్యాంక్ బండ్ ను ఏర్పాటు చేయాలన్నారు. రామగుండం బసంత్ నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతూ ఉండడం వల్ల నిత్యం బసంత్ నగర్ బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే ట్రాక్ పై బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు కామ్రేడ్ తాళ్లపల్లి మల్లయ్య, మద్దెల దినేష్, నాయకులు మాటేటి శంకర్, టి రమేష్ కుమార్, మడికొండ ఓదెమ్మ, పడాల కనకరాజు, ఎంఏ గౌ, మర్కాపురి సూర్య, ఎర్రల రాజయ్య, చంద్రశేఖర్, బి కనకయ్య, చిదం భూమయ్య, అబ్దుల్ కరీం, శనిగరపు తిరుమల, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ఆందోళనలో భాగంగా మనం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ దళిత బంధు లేక దళారుల చేతిలో బలై చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా మన రామగుండం నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి దాపరించింది. దళిత బంధు అనేది ఎమ్మెల్యే ద్వారా కాకుండా కలెక్టర్ ద్వారా ఇవ్వాలని మనం ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎవరికైతే ఇంటి స్థలం ఉన్నదో వారికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 3 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ బసంత్ నగర్ నుండి ఇక్కడి వరకు నిర్మించినటువంటి రోడ్డు అనేక ప్రమాదాలకు నిలయంగా మారింది. బసంత్ నగర్ సమీపంలో వెంటనే ఫ్లైఓవర్ నిర్మించాలని, అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు పక్కన సర్వీసు రోడ్లు వెంటనే నిర్మించాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రామగుండంలో ఎంఆర్ఓ కార్యాలయం ఉండడం వల్ల గోదావరి కని పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 9 కిలోమీటర్లు రావడం ఇబ్బందికరంగా మారింది. పేదలకు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని గోదావరి కనిలో ఏర్పాటు చేయాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 5వ డివిజన్ మల్కాపూర్లో ఏదైతే మినీ ట్యాంక్ బండ్ కోసం 2017లో హరీష్ రావు గారు వచ్చి శంకుస్థాపన చేశారో దానిని వెంటనే నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యుత్ పెన్షన్లను 3000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా రేషన్ కార్డు ఇవ్వాలని, ఇంకా తదితర డిమాండ్లతో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమస్యలను పరిష్కరించినట్టయితే భవిష్యత్తులో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము.